ఎనీ ప్లేస్ ఎనీ టైం అలాగని టైం డ్యూరేషన్ ఉందా అంటే ఎంతసేపు అయినా చేసుకోండి మీకు అరగంట సమయం ఉంది చాలు చేసుకోండి మీకు గంట సమయం ఉంది చేసుకోండి సమయాన్ని సద్వినియోగం చేసుకోండి ఒక నాలుగైదు సీరియల్ చూస్తూ ఏడ్చుకుంటూ కూర్చునే కన్నా ఒక గంట సేపు చక్కగా ధ్యానం చేయండి మీకు శక్తి వస్తుంది ఏడుస్తూ ఉంటే శక్తి పోతుంది మనకు ఆ శక్తి పోయి పోయి పనికిరాని మాటల్లోనూ పనికిరాని సీరియల్స్ చూడడంలోనూ పనికిరాని విషయాల మీద దృష్టి పెట్టడం వలనూ ఎంతో ఎనర్జీ పోయి ముప్పై ముప్పై ఐదేళ్ళకే బీపీ షుగర్ క్యాన్సర్ అల్సరు మోకాలు నొప్పి వెన్ను నొప్పి కూర్చుంటే లేవలేరు లేస్తే కూర్చోలేరు సో మరి ఇన్ని సమస్యలు ఎందుకు తెచ్చుకోవాలి సమస్యలతో జీవించే జీవితం ఏం జీవితం మీకు అరవై వచ్చినా డెబ్బై వచ్చినా వంద వచ్చినా సరే మీరు హాయిగా చనిపోయే క్షణం వరకు కూడా ఎగురుతూ జీవించాలి అంతే తప్ప మంచాన పడిపోతే మీకు మళ్ళీ అందరూ సేవలు చేస్తున్నారు అదేం జీవితం అది కాబట్టి అద్భుతమైన జీవితం జీవించాలి ఆనందంగా జీవించాలి జీవితాన్ని సెలబ్రేట్ చేసుకోవాలి అని మీరు అనుకుంటే గనక ఈరోజు నుంచి ఈ విజయదశమికి ఒక అద్భుతమైన నిర్ణయాన్ని తీసుకోండి చక్కగా మేము దుర్గాదేవి దయ వల్ల దుర్గాదేవి లాగా మారడానికి శక్తివంతంగా మారడానికి మేమందరం నిర్ణయించుకుంటున్నాము చక్కగా మీరందరూ ఊరందరూ నిర్ణయించుకుని మన ఊరు ప్రపంచానికి ఆదర్శం అవ్వాలి ఏముందిలే అన్ని ఊర్లు అలాగే ఉన్నాయి అలా తీసిపడేయకూడదు అందరూ అలాగే ఉన్నారులే మనం అట్లా ఉందాం అట్లా ఉండకూడదు అంటే అందరిలాగా మనం కూడా పుడతాం చేస్తాం అది కరెక్ట్ కాదు మనం ప్రత్యేకంగా ఉండాలి గొప్పగా ఉండాలి మన ఊరు చూసి ప్రపంచమంతా ఆశ్చర్యపడాలి మన ఊరు చూసి ప్రపంచమంతా ఈ ఊరిని ఆదర్శంగా తీసుకోవాలి అనుకోవాలి ప్రతి ఒక్కరూ కూడా ఈ ఊరు పక్క వాళ్ళ దృష్టి పెట్టాలి ప్రపంచమంతా కూడా